మేడ్చల్ జిల్లా షామీర్పేట మండల గ్రామ పంచాయతీ వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ప్రజాపాలన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోటకూర వజేష్ యాదవ్, మాలిపెద్ది సుధీరెడ్డి, మాలిపెద్ది శరత్చంద్రారెడ్డి పర్యవేక్షించారు. అనంతరం గ్రామ పంచాయతీలోనికి వెళ్తూ వజేష్ యాదవ్ ప్రజాపాలన కేంద్రం పక్కన నిలబడి ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను కలిసి షామీర్పేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్ ను భుజంపై చేయవేసి వెళ్లి చెప్తా అనుకుంటూ లోపలికి వెళ్లారు. కాంగ్రెస్ నాయకులు ఆ మాటతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నీ పెళ్లి చేస్తా అన్నావు కదా, అలా ఎలా చేస్తావో చూపించమని ఇరువురి మధ్య తోపులాడు జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నాయకుల్ని అక్కడి నుండి పంపించి గొడవను సద్దుమణిగేలా చేశారు. ప్రజాపాలన జరుగుతున్నది, దానికి ఇక్కడ గ్రామస్తులు అందరము సహకరించి ఎవరైనా ప్రభుత్వం అన్నప్పుడు అందరు సహకరించాలి. ఇక్కడ గ్రామంలో సర్పంచ్ గా మా అమ్మ వివరిస్తున్నది, అదేవిధంగా గ్రామ పాలకవర్గం ఉప సర్పంచ్ సర్పంచ్ మెంబర్ అందరం ఇక్కడ ఉండి ఈ ప్రోగ్రామ్ ని మనం సక్సెస్ చేయాలని మేమందరం ఇక్కడ లోడం. అప్పుడే అక్కడ సుధీరెడ్డి గారు, అదేవిధంగా మలిపెద్ది శరత్చంద్రారెడ్డి గారు, గంగయ్య కాంటెస్ట్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే చేసిన గంగయ్య యాదవ్ గారు వచ్చారు. వాళ్ళందరూ వచ్చారని మేము బీఆర్ఎస్ కార్యకర్తల అందరము ఇక్కడ ఒక టెంట్ సైడ్ వచ్చి మేమందరం ఒక దగ్గర లోడం. అంతలో వాళ్ళందరూ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని గ్రామ పంచాయతీలకు వెళ్తున్నప్పుడు అక్కడ మా గతంలో ఎంపీడీసీ సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన మహేందర్ యాదవ్ నా గెలిపించడం జరుగుతుంది. అంతలమే గంగయ్య యాదవ్ చేసి బిడ్డ నీ సంగతి చెప్తా అనుకుంటా, నీ సంగతి చెప్తా బిడ్డ నీ లగ్నం చేస్తా అనుకుంటా నన్ను అనుకుంటా అక్కడ గ్రామ పంచాయతీకి వెళ్ళడం జరిగింది. ఇదే విధంగా మీరు ఈ విధంగా దౌర్జన్యాలకు బాధపడితే అందరు దౌర్జన్యం చేస్తాం. మేము కూడా దౌర్జన్యం తిరగబడ్డామనుకో, మీరు ఎక్కడ మీ తిరగరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర కానీ మళ్ళీ ఒకసారి ఈ విధంగా ప్రవర్తిస్తాం, మంచిగా నీ ప్రవర్తన మార్చుకో. ఎందుకంటే నువ్వు ఒక 3 సార్లు ఎమ్మెల్యే చేసినావు, ప్రజలతో కానీ లీడర్లతో ఏ విధంగా ఉండాలి అవగాహన నేర్చుకో. ఏదో కబ్జాల కోరలేండి, నువ్వు కబ్జా కోరు. నువ్వు గతంలో బోడుపల్ల మన 3 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసినావు, నీ మీద పీడీ యాక్ట్ అయింది, నువ్వు అది గుర్తుపెట్టుకో. మనం విమర్శించే ముందు నువ్వు ఏం చేసినావు గతంలో చూసుకో. మేమైనా నీ వ్యక్తిగత విషయాలకు బోదలుచుకోలే, ఎందుకంటే మేము ఎప్పుడు పార్టీ పరంగా మంచిగా నీట్ గా ఉండి చేద్దామంటున్నావు. నువ్వేదో ఇక్కడున్న కొందరు చెప్పు చేతల వలన నా మీద గ్రెజ్ పెంచుకున్నంత మాత్రం నాకు ఎలాంటి బాధ ఉండదు, ఎందుకంటే నేను తప్పు చేస్తే భయపడతా. నేను తప్పు చేయలే, నాకు అవసరం లేదు. మీరు ఎలాంటి మీ రూలింగ్ ఉంది అని మా మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడాలని చూస్తున్నారు కాబట్టి దీనికి సహించలేదు అని చెప్పి సగను పోనీ ఏమన్నా ఒకరిని అంటలేము అన్నా, కానీ మీ లగ్నం చేస్తా నా లగ్నం చేస్తా అంటే అంటే నీ పాటి నీకే నా పాటి నాకే, దాంట్లో విమర్శించుకుని ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు అంటే నువ్వు వచ్చి ఇప్పుడు నువ్వు నాకు నేను నీకు కొట్లాడుకున్న పాలన రాజకీయం అయిపోయింది, రాజకీయం మాట అయిపోయింది, అయిపోయినాక నువ్వు వచ్చి మళ్ళీ ఇప్పుడు గెలకడం అవసరమా, అడుగు గెలకడం అవసరమా, కథన మనం కొట్లాడుతున్నా చెప్పు, అయిపోయింది రాజకీయం అంతా కలిసి ఉన్నాం కదా.